preview.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన సంకల్పము చొప్పున మీ అందరి ఎదుటకు ఈ రీతిగా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడిగా ఆయన నిలబెట్టినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. రండి, ఇవాళ అంశం మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చూసారా, మొదటిగా 68వ కీర్తన 20వ చరణం చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములో 12వ అధ్యాయము 1 నుండి ఒకసారి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఏమి గమనిస్తున్నాం అంటే, రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు అతడు ఉద్దేశించి యోహాను సహోదరుడైన యాకోబును చంపించెను అని వ్రాయబడి ఉన్నది. ఇది యూదులందరికీ ఇష్టమైన పనిగా అతడు తెలుసుకొని పేతురు గారిని కూడా అతడు శిక్షించాలని నిర్ణయించుకొని పేతురు గారిని చెరసాలలో బంధించారు. జాగ్రత్తగా గమనించాలి సహోదరులారా. అయితే ఆ కాలము పులియని రొట్టెల పండుగ కాలము. అయితే ఆ పండుగ కాలము గడిచిన తర్వాత అతనిని అందరి ఎదుట ప్రవేశపెట్టి అతన్ని ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా అతనిని హతము చేయాలో వారు ఆలోచన చేయడానికి సమయాన్ని వాయిదా వేశారు. అతనిని చంపాలనే ఉద్దేశంతో వారు బంధించి వారి యొక్క ఆగ్రహమును వాయిదా వేసి చెరసాలలో పేతురు గారిని బంధించారు. అయితే పేతురు గారిని చాలా పగడ్బందీగా బంధించినట్టు ఇక్కడ కనబడుతున్నది. ఏమాత్రము ఆయన ఆ చెరసాల నుండి బయటికి పారిపోవడానికి ఏమాత్రము అవకాశం అనేది లేదు. చూడండి ఏ రీతిగా బంధించారో. అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను. పేతురు చెరసాలలో ఉంచబడును. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చూసారా, చెరసాల్లో పగడ్బందీగా బంధించారు. ఏమాత్రము అతడు తప్పించుకోవడానికి ఏమాత్రము అవకాశం లేనట్టుగా అతని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి అతడు బయటికి వెళ్ళడానికి ఏమాత్రము అవకాశం లేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. 2 సంఖ్యలతో బంధించారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ సమయమున సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెనని వ్రాయబడి ఉన్నది. చూసారా, దేవునికి స్తోత్రం. ఈనాటి దినాల్లో సేవకులను శిక్షించేవారు ఉంటూ ఉన్నటువంటి ఈ గడ్డు కాలములో సంఘము సేవకుల నిమిత్తము ప్రార్థన చేయవలసి ఉన్నది. అలాగుననే సేవకుడు కూడా వారు బంధించినా సరే ప్రార్థన చేయటం ఏమాత్రము ఆపకూడదని ఇక్కడ స్పష్టమవుతుంది. గమనించాలి ప్రియులారా, పేతురుగారిని చెరసాలలో బంధించి ఉంచారేమో కానీ పేతురుగారి ఆత్మను వారు బంధించి ఉండలేదు. ఎంతో సంతోషకరమైనటువంటి మాట ఇది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. హేరోదు గారు అతనిని బంధించి పులియని రొట్టెల పండుగ కాలం అయిపోయినాక అతన్ని అతని ఎదుట ప్రవేశపెట్టి తీర్పు తీర్చి ఏదో ఒక రీతిగా అతన్ని హతము చేయాలనే ఆలోచనతో ఆ యొక్క పైశాచిక ఆనందంతో అతడు విర్రవీగుతూ బంధించేశాను కదా ఏమాత్రం ఇతడు తప్పిపోడని అతడు నిశ్చింతగా ఆ రాత్రి ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, పేతురు గారు పరిశుద్ధాత్మను కలిగి అతడు నిత్యము ప్రార్థన చేయుచునే ఉన్నాడు. దేహము రూపంలో ఉన్నటువంటి పేతురు గారిని ఒకవేళ బంధించారని వారు సంతృప్తి చెంది ఉండవచ్చేమో కానీ అతని ఆత్మను ఎవరునూ బంధించలేరు. ఆ ఆత్మ చెరసాలలో ఉండినప్పటికీ దేవునితో సంభాషిస్తూనే ఉన్నది. దేవునితో
మాట్లాడుతూనే ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ సంఘము కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండనని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2:14-15 జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమందు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎంత గొప్ప మాట ఉంది! మరణ భయం అనేది మనకి ఉన్నది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణ భయం అనేది మనకి ఉన్నది. మనము రక్త మాంసములు కలిగిన వారముగా మనం ఉంటూ ఉండగా మనము ఈ లోకమునకు బాలేసలుగా ఏమాత్రము ఉండకూడదని, మరణం యొక్క బలము గలవాణిని ఎదిరించాలని మన తరఫున ఆయన మనతో ఏకీభవించుటకు మన సహోదరుడిగా, మన స్నేహితుడిగా, తండ్రి పంపిన కుమారుడిగా, మరణ భయము గలవాణిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు గలవాడుగా మనతో కూడా పాలివాడుగా వచ్చినని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే మెట్టుకు సహోదరులారా, మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరణం అందరికీ సంభవిస్తుందేమో కానీ ఆ మరణాన్ని జయించి మృత్యుం చేయడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు వెంబడించగలిగితే ఈ లోకంలో శరీరానికి వచ్చే మరణం ఏదైతే ఉందో అది సంభవించిన ఆత్మ ఏదైతే దేవుని కోసం వెతికి దేవుని కోసము జీవించాలనే ఆ తృష్ణ కలిగి ఉంటుందో ఆ ఆత్మ తండ్రి దగ్గరికి చేరతదని ఆయన ఎంతగానో ఆశపడుతూ తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. మన యొక్క పాపక్షమాపణ విషయమై ఆయన తన ప్రాణము పెట్టి ఉన్నాడు. ఇక్కడ చూడండి, పేతురు యోహాను గారు చాలాసార్లు హెచ్చరింపబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానులతో కానీ, అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకుల ద్వారా కానీ, సంఘ అధిపతుల ద్వారా కానీ వీరికి హెచ్చరికలు అనేవి చాలాసార్లు వచ్చినాయి. యేసుక్రీస్తు నామము ఉచ్చరించకూడదు, ఆ నామము ఉచ్చరించుట చూచినా సరే మేము మిమ్మల్ని ఏమాత్రము ఊరుకోమని కొన్నిసార్లు వారిని కొట్టారు, కొన్నిసార్లు రాళ్లతో కొట్టారు, కొన్నిసార్లు వారిని బెదిరించారు. అయినప్పటికీ వారు సువార్త ప్రకటించడం ఏమాత్రము ఆపలేదు. పేతురు గారిని బంధించారు. పేతురు గారిని బహు చీకటిలో బంధించినట్లు మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాలు 12:6 నుండి జాగ్రత్తగా చూడండి. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను, ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు గారు నిద్రిస్తూ ఉన్నాడు. మొదటి కావలివారు, 2వ కావలివారు కూడా ఆ చెరసాలకు కాపలా కాస్తూ ఉన్నారు. అయితే ఇనుప గవిని అనేది ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఎంతగా రహస్యంగా ఒక చీకటి గదిలో పేతురు గారిని బంధించి ఉంటారు మీరు ఆలోచన చేయండి. మొదటి కావలివారిని, 2వ కావలివారిని దాటినప్పుడు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు అది దాని అంతటా అదే తెరుచుకొనేనని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పేతురు గారు జరిగిన సంగతి అంతా ఇది కలలో జరుగుతుందేమోనని అతను భావిస్తూ ఉన్నాడు. అయితే వారు ఒక వీధి దాటిన వెంటనే దూత ఎప్పుడైతే పేతురు గారిని విడిచి వెళ్ళిపోయిందో అప్పుడు పేతురు గారు తెలివి కలిగి
ఇదంతా దేవుడు తన దూతను పంపించి యూదులు అలాగే హెరోదరాజు ఏదైతే తనకిష్టమైనటువంటి కార్యము నన్ను చంపాలని నన్ను హింసించాలని ఉద్దేశించినటువంటి ఆ తలంపు ఏదైతే ఉందో దానిని దేవుడు గ్రహించి నన్ను కాపాడాడని ఇతడు సంతోషంగా దేవుని గమనపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పేతురు గారు ఆ వీధి దాటిన తర్వాత ఒకరి గృహమునొద్దకు వెళ్ళినప్పుడు చూడండి 12వ వచనము చూడండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పెరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండడి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదయను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి అతడు వచ్చాడని ఇక్కడ రాయబడినది. అయితే అక్కడికి వచ్చి ఆ గుమ్మమ్మ దగ్గర తలుపు తడుతూ ఉన్నాడంట పేతురు గారు. తలుపు తడుతూ ఉన్నాడు కానీ ఆ గృహములో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే పేతురు గారిని పట్టుకున్నారు, హేరోదరాజు గారు చెరసాల్లో బంధించారు, ప్రభువా పేతురు గారిని బయటికి తీసుకురావాలి ప్రభువా అని చెప్పి పేతురు గారి గురించి వారు దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. కానీ పేతురు గారిని హేరోదు గారు రిలీజ్ చేయాలని ఆ తలంపుతో ప్రార్థన చేస్తున్నారే కానీ దేవుడు పేతురు గారిని ఆ రాత్రే విడుదల చేస్తాడనే విశ్వాసంతో వారు ప్రార్థన చేయట్లేదు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తూ ఉన్నదంటే అక్కడ రోదే అనే చిన్నది పేతురు గారి స్వరము గ్రహించి పేతురు గారి రాగము గ్రహించి తలుపు దగ్గరకు వెళ్ళి పేతురు గారి స్వరం విని ఎంతగానో సంతోషించిందంట. కిందకు మీరు చదువుకుంటా వెళితే పేతురు గారు వచ్చిన సంగతి అక్కడ ప్రార్థన చేసిన వారితో చెప్పినప్పుడు వారు ఈ చిన్నది పిచ్చిది అని ఆ చిన్నదాని మాట త్రోసిపుచ్చారు. అయినా సరే ఆ చిన్నది ఏమాత్రము విడవక పేతురు గారే వచ్చారు, నేను పేతురు గారి స్వరం విన్నానని ఆ చిన్నది వారికి చెప్పినప్పుడు దూత వచ్చి ఉంటుందిలే అని చెప్పి రెండవసారి కూడా ఆమె మాటను లక్ష్య పెట్టాల. నిజమే కదా, ఈనాటి దినాల్లో ప్రార్థన చేసేవారు ఉంటూ ఉన్నారు, విశ్వాసంతో ప్రార్థన చేసేవారు లేరు. అయితే ఈ చిన్నదాని మనసును వారు గ్రహించలేదు. చూడండి, చిన్నది వివేచనతో పేతురుగారి స్వరమును విన్నది, పేతురుగారి రాకను పసిగట్టి వారికి చెప్తున్నా వారు లక్ష్య పెట్టట్లేదు. ఎందుకంటే పేతురుగారిని చెరసాల్లో బంధించారు కదా, ఈ రాత్రికి వస్తారంటారా, ఆ సందేహంతో ప్రార్థన చేస్తున్నారే కానీ విశ్వాసంతో పేతురుగారు ఈ రాత్రికి రాత్రే దేవుని చేత విడిపింపబడి పేతురుగారు క్షేమంగా వస్తారనే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన వారు చేయట్లేదు. అందుకనే ఆ యొక్క సందిగ్ధత వారిలో ఉన్నందున ఈ రాత్రి పూట ఎవరు వస్తారని ఆ చిన్నదాని మాటను ప్రక్కన పెట్టారు. చిన్నదైనప్పటికీ దాని మనస్సు దేవునికి దగ్గరగా ఉండటం వలన దానికి ఏమాత్రము కల్మషం అనేది తెలియకపోవటం వలన దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి పేతురు రాకను పసిగట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ చిన్నపిల్ల హృదయం ఏ రీతిగా ఉంటుందో నిష్కల్మషంగా అట్టి హృదయం కలిగి ఉంటే దేవుని మనస్సును కూడా అర్థము చేసుకోగలరని ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. గమనించాలి ప్రియులారా. అయితే మూడవసారి ఇంకోనూ పేతురు గారు ఆపకుండా తలుపు తడుతూనే ఉన్నాడు. అయితే వారు ఏం చేశారు, ఎవరో ఒకసారి చూద్దామని తలుపు దగ్గరికి వచ్చి తలుపు తీసిన వెంటనే పేతురు గారిని చూసి అందరూ విభ్రాంతిని ఉందారంట. అందరూ ఆశ్చర్యపడ్డారు, అయ్యో మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ రాత్రి వస్తాడనే ఆలోచన మాకు లేదే, కానీ పేతురు గారు ఎలా వచ్చారు అని ఆశ్చర్యంతో విభ్రాంతిని ఉందారంట. అయితే పేతురు గారు చేసైక చేసి వారిని నిశ్శబ్దపరిచి పేతురు గారిని దేవుడు ఏ రీతిగా బయటికి తీసుకువచ్చాడో వారికి తెలియజేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మెట్టుకు సహోదరులారా, ప్రియమైన సంగమ, మీరు ఒక వచనాన్ని ఇక్కడ ధ్యానించవలసి ఉన్నది. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. జాగ్రత్తగా గమనించండి. పేతురు గారిని గురించి సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టు చదువుకొని ఉన్నాం. అలాగే మార్కు అని మారు పెరుగల యోహాను తల్లి అయినటువంటి మరియ గృహమునందు అనేకులు చేరి ప్రార్థించినట్లు కనబడుతూ ఉన్నది. అయితే ఆ చిన్నది వచ్చి 2 సార్లు చెప్పినా సరే వారు పేతురు గారిని రాకను గ్రహింపలేదు.
కాబట్టి వారు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? పిరికితనము గల ఆత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకి ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మని లేదని ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అక్కడ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు పేతురు గారి గురించి, కానీ పిరికితనముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసలు వేయించాడు హెరోదు పేతురు గారిని కూడా. యోహాను సహోదరుడైన యాకోబును ఏ రీతిగా చంపివేశారో అలాగనే పేతురు గారిని చంపేస్తారేమోనని భయంతో వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ అందరికీ ప్రాణము పెట్టే దేవునికి మొరపెడుతూ వారు మనుషుని గురించి భయపడుతూ మొరపెడుతున్నారు. అంటే వారు పిరికి ఆత్మను కలిగి ఉన్నారు. చూడండి, పేతురు గారు అయితే ధైర్యం కలిగిన ఆత్మతో దేహాన్ని అయితే బంధించారేమో కానీ నా ఆత్మను బంధించలేరనే ఉద్దేశముతో ఆయన ధైర్యము కలిగి అతడు అలసిపోయినందున శరీరము నిద్రించిందేమో కానీ అతని ఆత్మ దేవునితో పెనుగులాడుతూనే ఉన్నది. అతని ప్రార్థన ఏ రీతిగా చేసి ఉంటాడని మీరు ఆలోచన చేసి ఉంటారు. లేఖనము చదువుకుంటూ వెళ్తే ఒక రీతిగా అర్థమవుతుంది, అర్థవంతుగా ఆలోచన చేస్తూ చదివితే ఇంకొక రీతిగా అర్థమవుతుంది. పేతురు గారు ఈ రీతిగా ప్రార్థన చేసి ఉంటారనే తలంపు నాకు వచ్చి ఉన్నది. ఏ రీతిగా అంటే, పేతురు గారు దేవునితో మొరపెట్టినప్పుడు, దేవా ఈ రాత్రికి రాత్రే నన్ను విడుదల చేయి ప్రభువా అని ప్రార్థన చేసి ఉండలేదని నాకు స్పష్టమవుతూ ఉన్నది. అయితే పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంద్రియ నిగ్రహము గల ధైర్యం కలిగినటువంటి ఆత్మతో అతడు ప్రార్థించిన విధానం ఎంతో గొప్పదై ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధాత్మను నాకు బోధించిన విధానము మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంద్రియ నిగ్రహము గల ధైర్యము కలిగినటువంటి ఆత్మతో ప్రార్థించిన విధానము ఏమాత్రము పిరికితనం అనేది లేక, దేవానిచితమైతే ఈ రాత్రే ఈ యొక్క చెరసాల నుండి నన్ను బయటికి రప్పించు అని ప్రార్థన చేసి ఉండవచ్చు, లేదా నీచితమైతే నన్ను మరణానికి అప్పగించు కానీ నా బదులు ఎవరో ఒకరిని లేవనెత్తు ప్రభువా అని నిస్వార్థముతో కూడినటువంటి ప్రార్థన అతడు చేసి ఉండవచ్చు. అతడు చేసిన నిస్వార్థమైనటువంటి ప్రార్థనను బట్టి దేవుడు వెంటనే తన దూతను పంపించి చెరసాల నుండి పేతురు గారిని బయటికి రప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిస్వార్థముతో కూడినటువంటి ప్రార్థన అతడు మొరబెట్టాడు గనుకనే ఆ నిస్వార్థమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి తన దూతను వెంటనే పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దూత రాగానే చీకటితో నిండినటువంటి ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన మన జీవితాల్లో మనము ప్రార్థన చేసే విధానము పిరికితనము కలిగినటువంటి ఆత్మతో సగము లోకానికి సగము దేవునికి అన్నట్లుగా, దేవునికి మొరపెట్టాను అయితే అవుతుంది లేకపోతే లేదు, దేవునికి మొరపెట్టాను అయితే జవాబు వస్తుంది లేకపోతే లేదు, ఇలా సందిగ్ధతతో కూడినటువంటి ప్రార్థన చేసే విధానము మంచిది కాదండి. సంఘమంతా ప్రార్థన చేసింది, అత్యాసక్తితో ప్రార్థన చేసింది, కానీ పిరికితనము గల ఆత్మతో ప్రార్థన చేసింది. అందుకనే వారు పేతురు రాకను గ్రహింపలేకపోయారు. పేతురు గారైతే ధైర్యము కలిగినటువంటి ఇంద్రియ నిగ్రహము గల ధైర్యము కలిగినటువంటి ఆత్మతో పేతురు గారు ప్రార్థన చేసిన విధానము దేవుడు మెచ్చి అతని యొక్క నిస్వార్థమైనటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ రాత్రికి రాత్రే దేవుడు పేతురు గారిని బయటికి తీసుకువచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా మనం చదువుకొని ఉన్నాం 68వ కీర్తన 20వ చరణం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవాసము. చూసారా, మరలా మీకు గుర్తు చేయాలని ఇష్టపడి ఈ లేఖన భాగము చదివి వినిపించాను. మరణ భయమును తప్పించుట ప్రభు అయిన యెహోవాసము. ఈ లోకంలో నిన్ను ఎంతమంది నిందించినా, ఎంతమంది నిన్ను విసిగించినా, ఎంతమంది నిన్ను బంధించాలని చూసినా, ఎంతమంది నీ నోరు మూయించాలని వారు ప్రయత్నించినా సరే, దేహాన్ని అయితే వారు బంధించగలరేమో కానీ నీ ఆత్మను ఎవరు బంధించలేరు. నీ ఆత్మ నిత్యము దేవునితో పెరుగులాడుతూ, దేవునితో సంభాషిస్తూ, ధైర్యము కలిగినటువంటి ఆత్మ చేయు ప్రార్థన ఎప్పుడైతే నీవు అలవర్చుకుంటావో నీ జీవితము రమ్యంగా మార్చబడుతుంది. నీ జీవితము దుష్టుని కంట్లో పడనివ్వకుండా నీకు రావాల్సినటువంటి కీడును ఆయన తప్పించి ఆయన బిడ్డగా నిన్ను పైవాడిగా ఉంచుతాడు, కానీ కిందవాడిగా ఏమాత్రము ఉంచడానికి స్పష్టమవుతుంది. అయితే మెట్టుకు సహోదరులారా, సంఘ కాపరి
ధైర్యం కలిగిన ఆత్మతో ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సంఘమంతయు ధైర్యం కలిగినటువంటి ఆత్మతో ప్రార్థన చేసేవారు ఉండాలి. ధైర్యం కలిగినటువంటి ఆత్మ ఏ రీతిగా ప్రార్థన చేస్తుందంటే, విశ్వాసంతో ప్రార్థనలో దేవుని అడిగే ప్రతీది వారు విశ్వాసంతో దేవునికి చిత్తమై ఉన్నది వారు పొందుకొని ఉన్నారని నమ్మికతో ప్రార్థన చేయాలి. ఆ నమ్మిక చొప్పునే వారు పొందుకుంటారని ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. చూడండి, దేవుడు మనల్ని ఏమాత్రము విడువడండి. మీరు ఆయనని పూర్తిగా వెంబడిస్తే మనకి మరణ భయము లేదా మనల్ని అంతము చేయాలని చూసే వ్యక్తులు ఎంతమంది ఉన్నా, మనల్ని విమర్శించాలని చూసే వ్యక్తులు ఎంతమంది ఉన్నా, మనల్ని హేళన చేయాలని చూసే వ్యక్తులు ఎంతమంది ఉన్నా సరే, వారికి కంటికి కనపడకుండా నిన్ను సురక్షితంగా ఆయన నిలబెట్టి నీ ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుంటాడని ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఆలోచన చేసి, ఒకవేళ శరీర రీతిగా ఎవరైనా మిమ్మల్ని విసిగించాలని చూసినా దేవునికి మొరపెట్టండి, ధైర్యము కలిగినటువంటి ఆత్మతో మొరపెట్టండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి, మీ ఆత్మను దేవునికి అంకితము చేయండి. ఆ ఆత్మ దేవుని మొరపెట్టినప్పుడు ఒకవేళ శరీరము బలహీనము పడినా సరే ఆత్మతో మీరు చేయు ప్రార్థన చాలా బలము కలదిగా మిమ్మల్ని ప్రతి బంధకము నుండి విడుదల చేసే ప్రార్థనగా ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని తాత్కాలికంగా ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వసృష్టికి కారణభూతుడా, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని మీరు స్పష్టము చేసినందుకు మీకు వందనాలు. పేతురు గారైతే శరీరమును బంధించారని అతడు తలిచి ఉన్నా కానీ నా ఆత్మనైతే ఎవరునూ బంధించలేరనే ఉద్దేశంతో దేవా అతడు మీకు మొరపెట్టిన రీతిలో మేమును ఒకవేళ శరీరము కృంగినప్పటికీ ఆత్మ బలము తెచ్చుకొని మీకు మొరపెట్టి ప్రతి కీడు నుండి జయించే విధానము అలవర్చుకొని మీ బిడ్డలుగా మరణ భయం అనేది మాకు కలగకుండా ప్రతి విషయంలోనూ విజయము మీరు మాకు చేకూర్చమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూనివర్స్. కార్యక్రమాన్ని విని మీరు ఆత్మీయంగా మేలు పొందినట్లయితే మాకు తెలియజేయండి, మేము మీ కొరకు ప్రార్థించదము. ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 9:30 నుండి 11:30 వరకు, అలాగే మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 7:00 నుండి 9:00 వరకు. మా చిరునామా వెస్ట్ సైడ్ మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ఇందిరానగర్ కాలనీ, విజయవాడ బైపాస్ రోడ్డు దగ్గర.